హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్. గలే చేయకుండా వీడియోలోకి వెళ్దాం. హల్క్ స్పేస్ నుంచి కింద పడ్డాక 2 నిమిషాల తర్వాతకి హల్క్ మీద అందరూ అటాక్ చేస్తూ ఉంటారు. హల్క్ మీద వైబ్రేనియం బుల్లెట్స్ బ్లాక్ ప్యాంథర్ అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక జెమ్మి అడ్మాటియం బుల్లెట్స్ని హల్క్ మీద ఫైర్ చేస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్క బుల్లెట్ కూడా హల్క్ బాడీలోకి వెళ్లకుండా అట్నే పడిపోతూ ఉంటాయి. అప్పుడు హల్క్ అంటాడు, మీ బుల్లెట్స్ ఎందుకు పనికిరావు, నా లోపలికి ఇట్లా వెళ్ళలేవు అని అంటారు. అప్పుడు బ్లాక్ ప్యాంథర్ తన స్పేస్ షిప్తో హల్క్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు మ్యాడీ అంటుంది, అతనిలో ఒకవేళ మనం నానోబోట్స్ ఇంజెక్ట్ చేసిన తర్వాత అతనికి రిలీజ్ అయ్యే గామా రేడియేషన్ మొత్తాన్ని ఆ నానోబోట్స్ తీసేసుకుంటుంది. ఒకవేళ మనం ఇది సక్సెస్ అయిందంటే ఇతను మళ్ళీ ఇంకా హల్క్ లాగా మారాడు. అప్పుడు మైల్స్ అంటాడు, అతను గామా రేడియేషన్ పవర్ని అబ్జర్వ్ చేసుకునేంత కెపాసిటీ ఉన్నదా అని అడుగుతాడు. అప్పుడు మ్యాడీ అంటుంది, ఉందనుకుంటున్నా నేను. ఆ టైంలోనే హల్క్ తనలో ఉన్న గామా రేడియేషన్ పవర్ని బయటికి యూజ్ చేయడం మొదలు పెడతాడు. అది చూసి మ్యాడీ అంటుంది, వెంటనే మనం ఈ పని చేయాలి, లేకపోతే తర్వాత పెద్ద డిస్ట్రక్షనే అవుతుంది. అప్పుడు మైల్స్ అంటాడు మ్యాడీతో, ఒకవేళ అతనిలోకి వెళ్ళి గామా రేడియేషన్ మొత్తం తీసేస్తే అడమస్కి ఏం కాదు కదా అని అడుగుతాడు. కానీ అతను మళ్ళీ హల్క్ లాగా మారలేడు అని అంటుంది. ఆ టైంలోనే హల్క్ తన బ్రెయిన్లో అడమస్ని కింద పాడేస్తాడు కొండ మీదకి వెళ్ళి. అప్పుడు హల్క్ అంటాడు, ఇది ఇంకా సరిపోలేదా, వెంటనే నా చెప్పినట్టు నా కార్టికల్లో కూర్చో, నేను చెప్పినట్టుగా ఉండు అని అంటాడు, లేకపోతే నేను ఈ లోకాన్ని మొత్తం నాశనం చేస్తాను. ఆ మాట విని అడమస్కి ఒకటి అర్థమవుతుంది, అతను ఉన్నది అతని బ్రెయిన్లో అని, అతని బ్రెయిన్లో అతను ఏమైనా చేయొచ్చు అని. వెంటనే అతను వెంటనే పైకి ఎగిరి అతని మీద ఒకటి అటాక్ ఇస్తాడు గట్టిగా. దాంతో హల్క్కి ఇంకా కోపం వస్తుంది. అప్పుడు హల్క్ అంటాడు, థ్యాంక్ యూ కిడ్, నీ వల్ల నాకు ఇంకా కోపం వచ్చింది, ఇప్పుడు చూడు ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటాడు. బయట హల్క్ తన కాంబినేషన్ పవర్ యూజ్ చేసి ఒక థండర్ క్లాప్ చేస్తాడు. దాంతో అందరూ దూరంగా వెళ్ళి పడిపోతారు. ఆ టైంలోనే వెనక నుంచి సిల్క్, ఇంకా స్పైడర్మ్యాన్, ఇంకా మిస్ మార్వెల్ వచ్చి అతన్ని గట్టిగా పట్టేసుకుంటారు. అప్పుడు హల్క్ మీద అందరూ అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడు హల్క్ ఇంకా కోపం వచ్చి తన గామా రేడియేషన్ బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉంటాడు. అది చూసి జెమ్మి అంటాడు, వెంటనే ఇతనే చంపేయాలి, లేకపోతే ఇతను మనల్ని అందరూ చంపేస్తాడు. అప్పుడు మ్యాడీ అంటుంది, నువ్వు అతన్ని చంపలేవు, ఎవరు చంపలేరు కూడా. ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రెయిన్లో అడమస్కి ఇంకా హల్క్కి మధ్య ఫైట్ అవుతుంది. హల్క్కి ఎంత పవర్ ఉందో బ్రెయిన్లో అంతే పవర్ అడమస్కి ఇట్లా ఉంది. దాంతో ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడు హల్క్ అంటాడు, నువ్వు నానోబోట్స్ యూజ్ చేసి నా పవర్ని మొత్తం తగ్గించలేవు, ఎందుకంటే నేను గామా రేడియేషన్ హోస్ట్ని, నాలుకెళ్ళి ఎప్పుడు గామా రేడియేషన్ పెరుగుతూ పోతూనే ఉంటుంది. అప్పుడు హల్క్ ఉన్నపనంగా అతను కరిగిపోవడం మొదలు పెడతాడు. అది చూసి హల్క్ షాక్ అయ్యి, ఏంటి అడమేస్తున్నావు, నేను ఏం చేస్తున్నావు. అప్పుడు అడమేస్ అంటాడు, నీ బలం నీ బాడీ నుంచి రావట్లేదు, నీ కోపం నుంచి, నేను నాలో ఉన్న కోపాన్ని మొత్తం తీసేస్తాను, దానివల్ల నువ్వు చనిపోతావు, నీ కానీ నీ పవర్ అయితే అలానే ఉంటుంది. అప్పుడు హల్క్ అంటాడు, నీలో ఉన్న కోపాన్ని నువ్వు ఎప్పటికీ తీసుకోలేవు, నీలో ఉన్న కోపం ఎప్పటికీ పోదు. అప్పుడు అడమస్ అంటాడు, చూస్తూ ఉండు అని అతని మీద ఉన్న కారు తీసి అతని మీద కొడతాడు. వెంటనే ఆ కారు పేలిపోతుంది. బయట హల్క్ యొక్క పవర్స్ అనేది బయటకు రావడం మొదలవుతుంది. సూపర్ హీరోస్ అందరూ షాక్ అవుతున్నారు, ఎందుకంటే అతను గామా రేడియేషన్ బ్లాస్ట్ చేస్తాడని అనుకుంటే ఆ గామా రేడియేషన్ పవర్ మొత్తం అయిపోతుంది. అది చూసి వాళ్ళందరూ అతని దగ్గరికి వెళ్తారు. అదే టైంలో బ్రెయిన్లో హల్క్ పూర్తిగా కరిగిపోతూ ఉంటాడు. ఆ టైంలోనే హల్క్ అంటాడు, చంపేనాను, ఎందుకు అలా చూస్తున్నావు, చంపేయి. బయట అడమస్ నార్మల్గా అవుతాడు. అడమస్ తను చేసిన అన్నింటినీ గుర్తు తెచ్చుకుంటాడు. దాంతో అతను వెంటనే బాధపడతాడు, సారీ అక్క, నేను ఇవన్నీ నేనే చేశాను, నన్ను క్షమించక్క. అప్పుడు మ్యాడీ అంటుంది, తమ్ముడు నువ్వు లాస్ట్కి హల్క్ని కంట్రోల్ చేసావు, నువ్వు సాధించావు, నువ్వు ఈరోజు లాస్ట్కి హల్క్ని కంట్రోల్ చేసావు. బ్రెయిన్లోనేమో హల్క్ అంటాడు, చంపేనాను, ఎందుకని ఎదురు చూస్తున్నావు, చంపేసాయి, నీ కోపాన్ని నువ్వే చంపేసుకో, ఇంకేముంది, నువ్వే గెలిచావు తీ. ఏ అడమస్, ఎందుకు అలా చూస్తూ ఉన్నావు, చంపేశాను, నీ కోపం కదా నేనే కదా, నీ చిన్నప్పటి నుంచి ఎంతోమంది పిల్లల్ని అవమానించారు, నీ వల్లనే నీ అమ్మ నాన్న చనిపోయారు, నువ్వు ఒక డిప్రెషన్లో ఉండిపోయావు, నీ కోపం నీ బాధ అన్నిటిని నేనే చంపేశాను. ఇవన్నీ విన్న అడమస్ అక్కడికక్కడనే ఆగిపోతాడు. అల్కంటాడు, నీలో ఉన్న కోపాన్ని నువ్వే చంపేసుకో, నీ వల్లనే అసలు నేను ఇలా అయ్యాను, రా ఇంకేంది అలా చూస్తూ ఉన్నావు, రా చంపేసాయి, నువ్వే గెలిచావని అందరు చెప్పుకో
అడమస్ అతని దగ్గరికి వెళ్తాడు కానీ చంపనికే కాదు అతన్ని అతనిలో కలుపుకోవడం మొదలు పెడతాడు అతన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాడు అప్పుడు అడమస్ అంటాడు ఏ హల్క్ నువ్వు నేను ఒకటే నువ్వు నాలోనే ఉండాలి నువ్వు నేను ఒకటే అని చెప్పి అతన్ని కలిపేసుకుంటాడు అప్పుడు మ్యాడీ అంటుంది నేను నిన్ను ఎలానే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీస్తాను అప్పుడు క్యాప్టెన్ మ్యారల్ అంటుంది ఏ హల్ నువ్వు తెలిసి చేయలేదు ఈ పని అయినా కానీ నువ్వు చేసిన తప్పే నిన్ను నేను జైలుకి తీసుకెళ్తున్నా అని చెప్పి జమ్మి ఇంకా క్యాప్టెన్ మ్యారల్ అతన్ని తీసుకెళ్ళిపోతారు 3 మంత్స్ లేటర్ మ్యాడ్ బర్డ్ డాగ్ హల్క్ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు ఏ హల్క్ నేను నిన్ను విడిపించాను నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మ్యాడ్ బర్డ్ కౌరా కాదు అదే మన డేర్ డెవిల్ అడమస్ అంటాడు థ్యాంక్ యూ దాని తర్వాత అడమస్ కోర్ట్ నుంచి బయటికి వస్తాడు బయటికి రాగానే అతను అతని ముందర అతని ఫ్రెండ్స్ ఉంటారు అప్పుడు అతను అంటాడు హాయ్ ఎవ్రీవన్ అని అంటాడు వాళ్ళు కూడా హాయ్ అని చెప్తారు అప్పుడు అడమస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ఫ్రెండ్స్ నన్ను క్షమించండి మొత్తం నేను చేశాను నా తప్పు నాదే తప్పు నాదే మొత్తం తప్పు నన్ను క్షమించండి ఐఎమ్ సారీ అని ఏడుస్తూ ఉంటాడు వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు అప్పుడు మిస్ మెరాల్ అంటుంది అరే ఇంకా ఆపే మంచి పార్టీ చేసుకుందాం దా అని వాళ్ళు పార్టీ చేసుకుంటారు ఇక్కడనే ఈ సిరీస్ అనేది ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఇప్పటివరకు ఈ సిరీస్ చూసిన అందరికీ థ్యాంక్స్ అంతేకాదు మా టెలిగ్రామ్ లింక్ ఇట్లా ఉంది కింద డిస్క్రిప్షన్లో నేను పెడతాను జాయిన్ కండి అంతేకాదు ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి.